మానవత్వానికి పరాకాష్ఠగా మారాడు ఆ ఉగ్రవాది. కోళ్లను కోసినట్టు మనుషుల తల్లు తెగొస్తున్నాడు. ముఖానికి ముసుగు, నల్లని దుస్తులతో కనిపిస్తున్నాడు. బందీల హత్యలకు సంబంధించి ఐసిస్ విడుదల చేసిన అన్ని వీడియోల్లో కనిపిస్తున్నది ఒకరే అయినా ఆ ముష్కరుడు ఎవరన్నది ఇంతవరకు సస్పెన్సే. కానీ ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. అతను ఎవరన్నది తేలిపోయింది. ఇంతకీ ఆ ముష్కరుడు ఎవరు, ఏ దేశస్థుడు? జిహాదీ జాన్ ఈ పేరు వింటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. శరీరం మొత్తాన్ని కప్పేలా నల్లని దుస్తులతో కళ్ళ దగ్గర కాస్త మినహాయించి మొత్తం మొహాన్ని మూసేలా నల్లని ముసుగు వేసుకుంటాడు. ఎడమ చేతిలో పదునైన కత్తి ఉంటుంది. ఇలా ఇతని ఆహార్యమే ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంటుంది. ఇక అతను చేసే పని మరింత భయానకంగా ఉంటుంది. ఐసిస్ ఉగ్రవాదుల చేతికి చిక్కి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ల పేకలు కొయ్యడమే అతని పని. హత్యలు చేసే ముందు బందీలను నిర్జన ఎడారి ప్రాంతానికి తీసుకెళ్తాడు. మండు టెంటలో కెమెరా ముందు మోకాళ్లపై కూర్చోబెడతాడు. బాధితుల పక్కన నిలబడి వాళ్లతో పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా మాట్లాడిస్తాడు. తర్వాత తమ జోలుకొస్తే మీకు ఇదే గతి పడుతుందని వార్నింగ్స్ ఇస్తాడు. తర్వాత వాళ్ల తలాలను తెగకోసి ఆ వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాడు. వీడియోల్లో బాధితులు మాట్లాడేటప్పుడు తమ పక్కనున్నది జాన్ అంటున్నారు. దీంతో జిహాదీ జాన్గా అతన్ని వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖాన్ని పూర్తిగా కప్పేసేలా ఉన్న వస్త్రధారణ వల్ల జిహాదీ జాన్ ఎవరన్నది గుర్తించలేకపోయారు. దీంతో ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిపై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎట్టకేలకు ఆ మిస్టరీకి తెరబడింది. ముష్కర రాక్షసుడి వివరాలు బట్టబయలయ్యాయి. స్నేహితులు, సన్నిహితుల ద్వారా అతనెవరన్నది తేలిపోయింది. జాన్ అనే నిక్నేమ్తో పిలిపించుకుంటున్న అసలు పేరు మహమ్మద్ ఎంవాజీ అని స్పష్టమైంది. జిహాదీ జాన్ ఎవరన్నది ఇప్పుడు తేలిపోయింది. అతని మూలాలేంటి, రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా తేలిపోయింది. దీంతో అతని కోసం వేట మొదలయ్యింది. ఐసిస్ ఆక్రమించిన ప్రాంతంలోనే ఎక్కడో ఓ చోట ఉండే అవకాశం ఉండటంతో వెంటాడి వేటాడి కసి తీర్చుకోవాలనుకుంటోంది అమెరికా.